మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని మంబపూర్ గ్రామ పరిధిలో ఉన్న పురాతనమైన మైసమ్మ తల్లి దేవాలయాన్ని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారని అటవీ శాఖ ఫారెస్ట్ సెక్షన్ అధికారి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, చిన్నగా ఉన్న ఆలయాన్ని కాళ్లతో తన్ని తన సిబ్బందితో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగింపజేశారు. ఈ ఆలయం వద్ద ఎలాంటి పూజలు నిర్వహించవద్దని, ఒకవేళ నిర్వహించినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను హెచ్చరించారు. వెంటనే గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ గ్రామ ప్రజలతో గుమ్మడిదల నర్సాపూర్ ప్రధాన రహదారిపై సుమారు అరగంట సేపు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నిరసన కార్యక్రమాన్ని విరమింపజేశారు. వెంటనే సమాచారం తెలుసుకున్న మండల ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట నరసింగరావు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ హుస్సేన్, నాయకులు సతీ విజయభాస్కర్ రెడ్డిలు హాజరై ఇటు దేవాలయాలను తొలగించకూడదని, ఇలా తొలగించడం సరైంది కాదని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి పురాతనమైనటువంటి దేవాలయం ఉన్న స్థలంలోనే మళ్లీ పునర్నిర్మాణం చేయిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వెంటనే ఎస్ఐ విజయకృష్ణ తొలగించిన దేవాలయం ఘటన వద్దకు చేరుకుని పరిశీలించారు. అనంతరం గ్రామస్తులంతా వెళ్లి అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ తెలిపారు. అటవీ శాఖ సెక్షన్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని జెడ్పీటీసీ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గ్రామస్తులు, మహిళలు, పురుషులు కూల్చివేసిన దేవాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తలారి దయానంద్, గ్రామస్తులు బాజా భాస్కర్ గౌడ్, కృష్ణ గౌడ్, కంచర్ల రవీందర్, గొట్టుముక్కల రాజు, నీరుడి శ్రీనివాస్, సదానందచారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇది గతంలో కాజిపల్లి బుచ్చయ్య అనే రైతు సాగు చేస్తుండే, మరి ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఒక మైసమ్మ తల్లిని ఇక్కడ చిన్నగా గుడి పెట్టుకొని తన చేనులో నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా ఈరోజు కొత్తగా నిర్మాణం చేసిన గుడి కాదు ఇది, చిన్నగా అతని స్తోమత తగ్గట్టు చిన్నగా ఒక చిన్నగా నిర్మాణం చేసుకొని కాజిపల్లి బుచ్చయ్య అనే రైతు మైసమ్మ తల్లిని నమ్ముకొని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ పూజలు చేసుకుంటుండే. మరి ఈరోజు మంబాపూర్ గ్రామస్తులు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామస్తులు అందరూ కూడా నిన్న మొన్న ఇక్కడ వచ్చి ఇక్కడ రోడ్డు పైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఏమో మరి మైసమ్మ తల్లి మహిమన్నతో ఏమైనా ప్రాబ్లం జరుగుతుందో, మరి ఇక్కడ పూజలు అంటే కొబ్బరికాయ కొట్టి ఇక్కడ పూజ చేయడం జరిగింది. అది చూసిన ఫారెస్ట్ ఆఫీసరు, ఆయన పేరు సింగ్ మంజిత్ సింగ్ గారు, మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామస్తులతో కానీ, గ్రామ సర్పంచ్తో కానీ, గ్రామ పెద్దలతో కానీ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇది మాకు ఫారెస్ట్లకు వస్తుందని చెప్పేసి ఒక దుర్మార్గమైన దుశ్చర్య ఇది, నిజంగా క్షమించరాని నేరం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక నమ్మకంతో మనము దేవతలను కొలుస్తాం, అది చిన్న గుడి అయినా పెద్ద గుడి అయినా. ఈరోజు చిన్నగా ఉండొచ్చు, మన నిర్మాణాలు మన ప్రతి గ్రామంలో కూడా మైసమ్మ తల్లి నిర్మాణాలు చిన్నగానే ఉండే, మరి ఇప్పుడు అన్ని గ్రామాలలో కూడా పెద్దగా చేసుకొని కొలుచుకోవడం జరుగుతుంది. మరి అలాంటి దేవాలయాన్ని, మైసమ్మ తల్లి దేవాలయాన్ని ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ఫారెస్ట్లో ఉన్నది గుడి అని చెప్పేసి కాళ్ళతోని తన్ని, మరి అక్కడ ఉన్నటువంటి గుడికి సంబంధించిన రౌతులను కూడా తీసి దూరంగా పడేయడం జరిగింది. ఇది క్షమించరాని నేరం, హిందూ సాంప్రదాయానికి ఇది నిజంగా విరుద్ధమైన సంఘటన. అతని వెంటనే ఈ గుమ్మడిదల రేంజ్ నుంచి అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా పై అధికారుల కూడా విజ్ఞప్తి చేస్తా, ఎందుకంటే మనము ఎంతో దైవంగా కోల్చుకుంటాం మైసమ్మ తల్లిని, మనము ఆరాధ్య దైవం మైసమ్మ తల్లి. మనకు ఏ పంట వండినా ఫస్ట్ మైసమ్మ తల్లికి నైవేద్యం పెట్టి మనం పంట అమ్ముకోవడం జరుగుతుంది. మన ఒక సాంప్రదాయం, ప్రతి చేనుల దగ్గర కూడా మనం మైసమ్మ తల్లిని నిర్మించుకుంటాం, గాలి మైసమ్మ తల్లి అని, ఇంకొక మైసమ్మ తల్లి, మనం ఎన్నో రకాలుగా కొలుచుకుంటున్న దేవతలను అవమానించడం నిజంగా క్షమించరాని నేరం. పై ఆఫీసర్లు రేపు వస్తామని చెప్తున్నారు, అతనితో మాట్లాడిన తర్వాత అతని ఇక్కడ నుంచి సస్పెండ్ చేసే విధంగా మాట్లాడి ఇదే ప్లేస్లో మరి మైసమ్మ తల్లి దేవస్థానము, మరి గుడి వాళ్ళే నిర్మించాలి. ఒకవేళ వాళ్ళు నిర్మించకపోయినా మనకు తోచిన విధంగా మనం అందరం సహాయ సహకారాలు అందించి ఏదైతే తీసేసిన స్థలం ఉందో అక్కడనే గుడి నిర్మాణం చేసే విధంగా ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను. ఇక్కడ మంబాపూర్ గ్రామ పరిధిలో విజేత కంపెనీ పక్కన, ఎంఎస్ఎన్ కంపెనీ పక్కన గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో 62 మందికి ఇళ్ల పట్టాల కోసం జాగా ఇవ్వడం జరిగింది.
ఇచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాలకు ఫారెస్ట్ వాళ్ళు ఇది మా ఫారెస్ట్ జాగా అని చెప్పి చెప్పడం జరిగింది చెప్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఫారెస్ట్ వాళ్ళతోని జాయింట్ సర్వే చేయాలని చెప్పి ఎన్నో సార్లు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు చెప్పిర్రు ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి అయితే ఎన్నో సార్లు చెప్పిండు ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిండు జాయింట్ సర్వే చేసి మీదైతే మీరు తీసుకోరు మాదైతే మాకి అండి మీరు ఎందుకు వాళ్ళను ఇగమక పెడుతురు 62 మంది లబ్ధిదారులను అని చెప్పి చెప్పడం జరిగింది చేస్తామంటారు చేయరు కలెక్టర్ కూడా మంబాపూర్ గ్రామానికి కలెక్టర్ గారు వచ్చినప్పుడు స్వయంగా గ్రామస్తులందరూ మా సమక్షంలోనే ఎంపీపీ జెడ్పీటీసీ గారు సర్పంచ్ అందరి సమక్షంలో కలెక్టర్ గారు రెవెన్యూ వాళ్ళకి చెప్పిండు ఎంఆర్ఓకు మీరు ఇది జాయింట్ సర్వే చేయించండమ్మా చేయించి వాళ్ళకు అప్పయ్యప్పండి లబ్ధిదారులకు అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి చెప్పారు గతంలో 62 మందికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మైసమ్మ గుడి ఉండే ఆ మైసమ్మ గుడి ఎప్పటి నుంచో ఇక్కడ వచ్చిపోయే భక్తులందరూ కొలుస్తూనే ఉంటారు అలాంటి గుడిని ఈ రాత్రికి రాత్రి ఫారెస్ట్ వాళ్ళు తీసేసిరని చెప్పి చెప్పడం జరుగుతుంది ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరు కానీ గుడిని తీసేయద్దు ఫారెస్ట్ వాళ్ళ జాగ అయితే వాళ్ళు తీసుకొని మా వీళ్ళ జాగ అయితే వాళ్ళకి ఇద్దాం ఊరోళ్ళది అయితే కానీ గుడిని మాత్రం తీసేయద్దు ఫారెస్ట్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా తీసేయద్దు కదా ఇది ఎంతవరకు సమస్య అని చెప్పి ఫారెస్ట్ వాళ్ళను హెచ్చరించడం జరుగుతుంది సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతున్నా ఈ రోజు మంబాపూర్ గ్రామంలో 8వ సర్వే నంబర్ లో వెలిసినటువంటి మైసమ్మ తల్లి విగ్రహం ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన మైసమ్మ తల్లి గుడి ఇది ఇటువంటి గుడిని ఈ మధ్య కాలంలో మేము ఈ ఫారెస్ట్ వాళ్ళతో ఇబ్బంది ఉండి ఈ మధ్య కాలంలో ఈ మైసమ్మ తల్లికి కొంతకాలం నుంచి పూజ చేయడం ఆపేసాం ఈ టైంలో ఈ రోడ్డు ఎంబడి జరుగుతున్న యాక్సిడెంట్లకు అన్నిటికీ మైసమ్మ తల్లి కోపమే అనుకుని మేము చెప్పేసి మేము ఈ మధ్య ఈ రోజున మైసమ్మ తల్లికి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యాలు పెడదామని చెప్పేసి నిన్న కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాము నిన్న స్టార్ట్ చేసుకున్న కార్యక్రమాన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల లేకపోతే ఇంకెవరా దుండగులని మాకు అంతగా తెలియదు అర్ధరాత్రి వచ్చేసి గుడిని తీసేసి రాళ్లను వెకిలించేసి గుడికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్లను వెకిలేసి దూరంగా పడేయడం జరిగింది మన తెలంగాణ సంప్రదాయంలో ఎక్కడ విగ్రహాలు ఫస్ట్ పురాతన విగ్రహాలు ఎక్కడ ఉండేయండి మన తెలంగాణ సంప్రదాయంలో ఎక్కడైనా రాయిని పెట్టి మనం పూజించిన సంప్రదాయం అనేది మైసమ్మ తల్లి మన తెలంగాణలో హిందూ సంప్రదాయం ప్రకారం మైసమ్మ తల్లి అనుకుంటున్నటువంటి విగ్రహాన్ని తీసేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కన పడేయడం జరిగింది దీనివల్ల ఈ మైసమ్మ తల్లికి పూజ చేయకపోవడం వల్లనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాము ఇప్పుడు విగ్రహం తీసేసి పక్కన పడేయడం వల్ల మళ్ళీ ఎటువంటి విపరీతాలు జరుగుతాయో ఎటువంటి ఘోరాలు జరుగుతాయో కూడా మాకు ఆలోచన కందకుండా ఇబ్బంది ఉన్నది ఈ రకంగా హిందూ సాంప్రదాయానికి ఇబ్బంది కలిగించినటువంటి దుష్టశక్తులను అరెస్ట్ చేసి గుడి పునర్నిర్మాణం చేసేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం